గుడ్ ఆఫ్టర్నూన్ 130 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. తెలంగాణ ప్రజలపై హామీల వర్షం కురిపించారు కేసీఆర్. తెలంగాణ ప్రజల కష్టాలు కడగండ్లన్నీ ప్రత్యేక రాష్ట్రంతోనే దూరమవుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పేదలకు 2 లక్షల రూపాయలకే విశాలమైన ఇళ్లు నిర్మిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 స్థానాల్లో టీఆర్ఎస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు కేసీఆర్. ఎన్నికలకు ఇంకా 7.5 కాలం ఉన్న అన్ని పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. పాదయాత్రలు బహిరంగ సభలతో ఎన్నికల సందడి సృష్టిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధనతోనే ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీరుతాయని కేసీఆర్ హామీలు గుప్పిస్తున్నారు. పల్లెబాటలో భాగంగా మేడ్చల్లో జరిగిన సభలో ప్రసంగించిన ఆయన వచ్చే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే స్థానాలు 15 ఎంపీ స్థానాలు గెలిపిస్తే ఢిల్లీ పెద్దలు హైదరాబాద్ కు వచ్చి తెలంగాణ ఇచ్చిపోతారంటున్నారు. తెలంగాణ ఆకాంక్ష చూస్తే 100% ఖచ్చితంగా 100 ఎమ్మెల్యేలు 15 ఎంపీలు మనమే గెలుచుకోబోతున్నాం. తెలంగాణలో 100 ఎమ్మెల్యేలు 15 ఎంపీలు మీరే గెలిపియబోతున్నారు. ఆ దెబ్బతోని ఎన్నికల తర్వాత 2 నెలల్లో కాళ్ళు నొక్కి వస్తే తెలంగాణ ఢిల్లీ నుంచి మనం యాచించి తీసుకోవడం కాదు, శాసించి తెలంగాణ తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడి ప్రజల జీవితాల్ని మార్చే బాధ్యత తనదే అంటున్నారు కేసీఆర్. వృద్ధాప్య వితంతు పెన్షన్ 1000 రూపాయలు, వికలాంగుల పెన్షన్లు 1500కు పెంచుతామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ముసలి వాళ్లకు వితంతులకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తాం. తెలంగాణ రాష్ట్రంలో 1000 రూపాయల పెన్షన్ ఇస్తాం. అదేవిధంగా వికలాంగ మిత్రులకు ఖచ్చితంగా 1500 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తాం. అంతేకాదు, దళిత బలహీన వర్గాలకు 2 లక్షల రూపాయలకే 400 చదరపు అడుగుల్లో పక్కా ఇళ్లను నిర్మించేస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. గతంలో వీకర్ సెక్షన్ హౌసింగ్ పేద ఇచ్చిన అప్పులు ఏవైతే ఉన్నాయో ఇలా గవర్నమెంట్ వాళ్ళ ముక్కు విండి వసూలు చేస్తా ఉన్నది, వాటన్నిటి కూడా రద్దు చేస్తాం, మాఫీ చేస్తాం. తెలంగాణలో ఇప్పటిదాకా వీకర్ సెక్షన్ హౌసింగ్ లోన్ లో లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతున్నారు, 1 రూపాయి కూడా రేపటి నుంచి కట్టకండి. అంతా 5-6 నెలల తర్వాత తెలంగాణ రాగానే అన్నిటికని కూడా మాఫ్ చేసేస్తాం. రెండవది, కనీసం 400 చదరపు అడుగులు ఉండే ఇల్లు, ఒక బాత్రూము లేవట్టి కూడా ఉండే ఇల్లు, 2 గదులు, ఒక హాల్, ఒక కిచెన్ ఉండే ఇల్లు, ప్రజలు గౌరవపూర్వంగా ఉండే ఇల్లు, 2 లక్షల రూపాయలు దానికి ఖర్చు వస్తుంది. 500 రూపాయలు సెట్ అయితే 2 లక్షలు, 1 రూపాయి కూడా లోన్ లేకుండా. పార్టీలోని రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సలహాలు సూచనలతో బ్రహ్మాండమైన పథకాలకు రూపకల్పన చేస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర సాధన కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడమే ప్రధాన లక్ష్యంగా సాగుతోంది ముఖ్యమంత్రి కిరణ్ ఇందిరమ్మ బాట. వికలాంగుల సంక్షేమానికి వరాల జల్లులు కురిపిస్తూ స్త్రీ సంక్షేమ నిధి, రాజీవ్ యువకిరణాలు వంటి పథకాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ముఖ్యమంత్రి కిరణ్. ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి కిరణ్ విశాఖ జిల్లాలో మొదటి రోజు ఇందిరమ్మ బాటలు ప్రజలకు వరాలు కురిపించారు. మహిళలకు, వికలాంగులకు వరాలు కురిపిస్తూ అందరినీ ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. తొలి రోజు ముఖ్యమంత్రి కిరణ్ విశాఖ జిల్లాలోని మల్కాపురం నుంచి ఇందిరమ్మ బాటను మొదలుపెట్టారు. 84 కోట్ల రూపాయలతో మల్కాపురంలో మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అక్కడే స్వయం సహాయక బృందాలతో ముఖాముఖి నిర్వహించారు. స్త్రీ సంక్షేమ అనేది ఇందిరమ్మ అమృతహస్తం పథకం గురించి వివరించారు. గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు సక్రంగా పౌష్టికాహారం తీసుకోకన్నా వారి ఆరోగ్యం వారి సక్రంగా చూసుకోవటం లేదని, దగ్గర దగ్గర 3.5 లక్షల మంది గర్భిణీ స్త్రీలు, బాల్యంతులు దీని కింద రావటం జరుగుతుంది, వారికి ప్రత్యేకంగా మధ్యాహ్న భోజనం మనం 1 పూట వారికి పెట్టాలి గర్భిణీ స్త్రీలకని ఒక కార్యక్రమం ఇందిరమ్మ అమృత హస్తం అనే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఏయూ హాల్లో జరిగిన మరో సభలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఆర్కే బీచ్ లో రాజీవ్ స్మృతి భవన్ ప్రారంభించారు. అనంతరం రాజీవ్ యువకిరణాలు లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ పథకం ద్వారా ఉపాధి పొందుతున్న చెవిటి మూగ అభ్యర్థులతో ఆయన మాట్లాడారు. వికలాంగుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సీఎం
మహిళా గ్రూపుల మాదిరిగాని వికలాంగుల గ్రూపుల్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కు రాజీవ్ విద్యా మిషన్ లో 400 కోట్ల రూపాయలు మనం వారికి హియరింగ్ ఎయిడ్స్ కి గాని లేకనంటే లింప్స్ కి గాని ఆర్టిఫిషియల్ లింప్స్ కి గాని వీటన్నిటికీ 400 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. దాంతో పాటు ఐకేపి గ్రూప్స్ ఏ విధంగా మహిళలు చేస్తున్నామో అదే విధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కూడా వారిని కూడా చేసి 600 కోట్ల రూపాయలు వారికి బ్యాంక్స్ నుంచి ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తున్నా ఈ గ్రూప్స్ కి వారి కాళ్ళపైన వారు నిలబడేదానికి. రెండో రోజు అంటే మంగళవారం అనకాపల్లి నర్సీపట్నంలో ముఖ్యమంత్రి కిరణ్ ఇందిరమ్మ బాట కొనసాగుతుంది. గాజువాక లంక గ్రౌండ్స్ అనకాపల్లి మార్కెట్ యార్డుల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనకాపల్లిలోని హాస్పిటల్లో మెటర్నిటీ వార్డుకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం నర్సీపట్నంలోని బహిరంగ సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి కొయ్యేడ మండలం ఎర్రిపాలెంలో ఇందిరమ్మ పథకాల లబ్ధిదారులతో భేటీ అవుతారు. రాత్రికి కోట ఊరుట్లలోని బీసీ బాయ్స్ హాస్టల్లో బస చేస్తారు. కేసీఆర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటేనే తెలంగాణ వస్తుందని కొండ సురేఖ చేసిన కామెంట్ పై తీవ్రంగా స్పందించారు కేసీఆర్. తన కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ ఎలా వస్తుందని ప్రశ్నించారు ఆయన. చిల్లర మాటలు మాట్లాడవద్దని హెచ్చరించారు కేసీఆర్. ఈ చిల్లర పిల్లల మాటలు మాట్లాడదు. తెలంగాణకు అనుకూలమా కాదా అని విజయమతం చెప్పి ఈ తర్వాత కేసీఆర్ కుటుంబం ఆత్మహత్యను ఎవరు ఆత్మహత్య అయితే వస్తున్నాం కదా, ఇదేనా కేసీఆర్ కుటుంబం ఆత్మహత్య చేస్తే తెలంగాణ వస్తుందా? ఇంతకన్నా దరిద్రం కూడా ఆలోచన ఉంటుందా? ఈ చిల్లర మధ్యల ప్రచారాలు కూడా బంద్ చేసుకోవాలి. తెలంగాణ అంశం మీద నుంచి ప్రజల దృష్టిని మరల్చేటువంటి ఇవి చిల్లర చిలిపి ప్రయత్నాలు తప్ప వీటితోనేం కాదు. మీరు ఇటువంటి నాటకాలు మాట్లాడితే మాత్రం ప్రజల దాడి నుంచి ప్రజల ఒత్తిడి నుంచి మీరు తప్పించుకోలేరు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 2014 ఎన్నికలే చివరివన్నారు టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఇక్కడి ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు నామా. కాంగ్రెస్ సమావేశం ప్రజలకు ఇచ్చిందేమీ లేదన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తప్పదంటున్నారు నాగేశ్వరరావు. చివరి ఎన్నికలు కాంగ్రెస్ రాష్ట్రంలో చివరి ఎన్నికలు కావచ్చు. 2014 సంగతి వదిలిపెట్టండి, ఎందుకంటే వాళ్ళు చెప్పడానికి చెప్తుండ్రు. కానీ 8 సంవత్సరాలు 9 సంవత్సరాలలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డరు, ఎటువంటి ఇష్యూస్ ఎప్పుడు దేశ చరిత్ర లేనటువంటి కరప్షన్ కాడ నుంచి మొదలుకొని అన్ని ఎన్నెన్ని ఇష్యూస్ ఎన్నెన్ని సమస్యలు ఉన్నాయి. వర్షాకాలంలో కరెంటు కోత, వర్షాకాలంలో కరెంటు ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డరు ప్రజలకు తెలుసు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ వాళ్ళ ఆశలు పెట్టుకుంటారు, ఏదో చెప్పుకుంటారు, ఏదో చివరి కోరికలే మాట్లాడారు. 2014 కూడా వస్తామని, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు వీళ్ళని తరిమికి తరుపుతారు. తప్పకుండా కూడా మీరే చూస్తారు ఇవాళ ఎవరేంటి అనేది ప్రజలకు తెలుసు. వాళ్ళు ఇవాళ నిన్న మాట్లాడంగానే సరిపోదు. ఇవాళ కనుక చూస్తే ఇవాళ వాళ్ళు ఏ మాత్రం పెట్టుకున్నా కూడా వాళ్ళు వాళ్ళు మాత్రం పెట్టుకోవటమే తప్పితే ప్రజలకు ఒరిగిందంటే ఏం లేదు. 2014 ఎన్నికలు దగ్గర పడుతుంటే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ మరో కొత్త వ్యూహానికి తెరలేపింది. ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న వైఎస్ జగన్ విషయంలో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. పులివెందులలో జగన్ తో పాటు అతని అనుచరులు మరో 30 మందిపై నమోదైన కేసులపై విచారణను ఉపసంహరించుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థి ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది కార్యకర్తల్లో బలంగా నాటుకుపోయింది. ఇటు జగన్ కాంగ్రెస్ నుంచి విడిపోయాక కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. వైఎస్ తెచ్చిన ప్రభుత్వం వైఎస్ తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలను విస్మరిస్తోందని విమర్శిస్తూ వచ్చారు. అయితే తాజాగా జరిగిన మేధోమదనం సదస్సు ద్వారా గతంలో సాధించిన అభివృద్ధి అంతా వైఎస్ సొంతం కాదు, కాంగ్రెస్ కటాక్షం అంటూ అధికార పార్టీ పెద్దలు బల్లగుద్ది మరీ చెప్పుకొచ్చారు. వైఎస్ విషయంలో ఇంత కఠిన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ 24 గంటలు దాటకముందే జగన్ పై మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా పులివెందుల పోలీస్ స్టేషన్లో వైఎస్ జగన్ తో పాటు అతని అనుచరులు 30 మందిపై నమోదైన వివిధ కేసులపై విచారణను ఉపసంహరించుకుంటూ
కిరణ్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లా పులివెందుల పోలీస్ స్టేషన్లో ఎంపీ వైఎస్ జగన్తో పాటు మరో 30 మంది అతని అనుచరులపై 3 రకాల కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారనే నేరంపై 2009 లో ఈ కేసులను నమోదు చేశారు. ఐపీసీ 143, 448, 436, 149 సెక్షన్ల కింద ప్రైవేట్ ఆస్తుల విధ్వంస నిరోధక చట్టం 1984, 1939 క్రిమినల్ లా సవరణల చట్టం ప్రకారం జగన్ అతని అనుచరులపై ఈ కేసుల్ని నమోదు చేశారు. ప్రస్తుతం కడపలోని అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ముందు ఈ కేసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటూ రాష్ట్ర సర్కార్ సోమవారం 3 జీవోలను జారీ చేసింది. జగన్ ఆయన అనుచరులపై ఉన్న ఈ కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయశాఖ కార్యదర్శి ఆర్ దామోదర్ జీవోల్లో పేర్కొన్నారు. కడప కోర్టులో కొనసాగుతున్న కేసులను ఉపసంహరించుకోవాలని సదరు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఆదేశాలు కూడా జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని కనీసం రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డికి కూడా తెలపలేదు. కనీసం జిల్లా ఎస్పీకి కూడా సమాచారం లేదు. ఇద్దరికీ సమాచారం ఇచ్చినప్పటికీ జగన్ పై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవడానికి ఇద్దరు అంగీకరించలేదని సమాచారం. అయితే జగన్ ను రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తూనే పులివెందులలో ఆయనపై పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకోవడం ఇటు ప్రభుత్వంలోనూ అటు పార్టీలోనూ కూడా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న కొత్త వ్యూహం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. పిచ్చుకుక్కల దాడిలో 4 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి బంధువులు మృతదేహంతో జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. వీధుల్లో కుక్కలు రెచ్చిపోతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. విజయవాడ భవానీపురంలోని బ్యాంక్ సెంటర్ దగ్గర నివసించే సుధాకర్ రెడ్డికి రంగారెడ్డి అనే 4 ఏళ్ల కుమారుడున్నాడు. సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడిపై వీధి కుక్కలు ఒక్కసారిగా మీదపడి కరిచాయి. కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడు వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపైన కుక్కల సమస్యల గురించి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుని ప్రజా ప్రతినిధులపైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలుడి మృతదేహంతో బంధువులు జాతీయ రహదారిపై బైఠాయించారు. తమ కుమారుడి మృతికి మున్సిపల్ కమిషనర్ సమాధానం చెప్పాలని బాలుడి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. మీరు 2 అడుగులు కానీ ముందుకేశారంటే అక్కడ చెత్త అంతా మీకు ఎంత ఇదిగా ఉంటుందో మీకే కనిపిస్తుంది. ప్రతి రోజు కుక్కలు కానీ అక్కడ ఎంత వ్యవహారం చేస్తున్నా ఎంత ఇది చేస్తున్నా మీకు కనిపిస్తుంది సార్. కుక్కలు పట్టుకొని పాపం చిన్నపిల్లలు ఇంటి ముందు ఆడుకుంటే అంటే కుక్కలు 4 5 కుక్కలు పట్టుకొని మొత్తం పీక్కొని వెళ్ళినాయి సార్. 108 కూడా సమీపంలో సక్రంగా రావట్లేదు సార్. ఇప్పుడు వస్తే బతికేవాడు సార్, చూడండి సార్ ఏ విధంగా అయితే అయిపోయిందో. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అక్కడికి చేరుకుని బాధితులకు అండగా రోడ్డుపై బైఠాయించారు. అసమర్థ ఎమ్మెల్యే చేతకాని అధికారుల వల్లనే ఈ సంఘటన జరిగిందని ఆరోపించారు. బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు సంఘటన స్థలానికి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరి ముఖపచ్చలారని 3 ఏళ్ల బాలుడు కుక్కలు పీకి చనిపోయాడంటే మరి విజయవాడ నగరంలో ప్రజాప్రతినిధులు కానీ అలాగే మున్సిపల్ అధికారులు కానీ మరి ఇంతవరకు ఏ అధికారులు రాలేదంటే మరి ఆ కుటుంబం ఈరోజు ఆ పిల్లవాడిని పట్టుకొని మరి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఈ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ చావుకు కారణమని మేము చెబుతున్నాము. బాలుడి బంధువులు, టీడీపీ నేతల బైఠాయింపుతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు వచ్చినా ఫలితం లేకపోవడంతో దాదాపు 3 గంటల పాటు వాహనదారులు రోడ్డుపైనే నిల్చుండిపోయారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.